ఎలాంటి మందులు లేవని ప్రభుత్వాలు ముందు చూపు చర్యగా తీసుకున్న లాక్డౌన్, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతలే వైరస్ నివారణకు విడుగులు మందులనే అంశాలను వాకాడు సొసైటీ అధ్యక్షులు, వైకాపా నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాకాడు మండలంలోని గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు గత కొద్ది రోజులు వైకాపా నాయకుల సమక్షంలో కూరగాయలను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు పంచాయతీ పరిధిలోని కోడివాక, సాయిబుల్పాలెం గ్రామాల్లో వైకాపా నాయకులు వాకాటి జనార్దన్ రెడ్డి, దువ్వూరు భాస్కర్ రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో కూరగాయలు పంపిణీ చేశారు. ఆయా గ్రామాలకు హాజరైన దామోదర్ రెడ్డి, తహసీల్దార్ రాజ్యలక్ష్మి, ఎంపీడీఓ గోపినాథ్, వాకాడు సీఐ నరసింహారావు చేతుల మీదుగా దాతృత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రతను కనపరచడం ద్వారా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం జరుగుతుందన్నారు. అయితే దామోదర్ రెడ్డి ఏ గ్రామానికి వెళ్లినా అక్కడ ప్రజలకు సామాజిక దూరం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం విశేషం. దామోదర్ రెడ్డి, రౌతు రామకృష్ణ, మాసు కంటే ఖర్చు లేదు. ఇంకొకటి నమస్కారం అండి. ఈరోజు ప్రజలు నిత్యావసర వస్తువులకి దేనికి కూడా లాక్డౌన్ వల్ల బయటకు వచ్చే అవకాశం లేదు. ఇట్లాంటి సందర్భంలో తాతలు చాలామంది ముందుకు వచ్చేసి నిత్యావసర వస్తువులన్నీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. భక్తవత్సల రెడ్డి గారి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ జరుగుతుంది. ఇట్లాంటి నిత్యావసర వస్తువులు పంపిణీ వల్ల మాకు కూడా వర్క్ చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు భక్తవత్సల రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కూరగాయలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 5-6 రోజులు బయటికి రాకుండా జాగ్రత్తగా ఇంట్లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక మన ప్రాంతమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా. ఇంకొక పనే లేదు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతివాడికి ఈ కరోనాను గురించి ఆలోచించడం తప్ప. ఈ కరోనా అనేటువంటి మహమ్మారి చైనాలో రావడం, దాన్ని ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దేశానికి విస్తరించడం మనం చూస్తున్నాం టీవీల్లో అంతా. ఈ భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి భారతదేశం పేద దేశం, పేదలు ఎక్కువగా ఉండేటువంటి దేశం, ఈ దేశంలో ఈ వ్యాధి విస్తరిస్తే దీనికి మందులు లేవు కాబట్టి పేద ప్రజానీకం ఇబ్బంది పడతారని ఈ లాక్డౌన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది చాలా ముందుగా. ఈ లాక్డౌన్ ప్రకటించడం మూలంగానే భారతదేశంలో ఈరోజు వ్యాధిగ్రస్తులు కానీ మరణాల రేటు కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ప్రపంచంలో ఉండేటువంటి అగ్రరాజ్యం అనేటువంటి అమెరికాలో కూడా ఈరోజు వేలాది మంది చనిపోయేటువంటి స్థితి. భారతదేశంలో ఆ పరిస్థితి లేదు. దీనికి కారణం ప్రభుత్వాల ముందు చూపు. ఈ ప్రభుత్వాల ముందు చూపుతో మనకి ఈ లాక్డౌన్ ప్రకటించారు. అదే కాకుండా ప్రభుత్వం, మీకు తెలుసు, మొన్న 29వ తేదీ రేషన్ ఇవ్వడం జరిగింది ఉచితంగా. అంటే పేదవాడు పని చేసుకొని బతకలేనటువంటి వాడు, కూలీనాలి చేసుకొని బతికేటువంటి వాడికి పని లేకుండా ఇబ్బంది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రేషన్ ఇవ్వడం జరిగింది. 1000 రూపాయలు ప్రతి రేషన్ కార్డుదారికి ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేకుండా ఏదన్నా పెండింగ్లో ఉండేటువంటి కార్డుదారులకు కూడా 1000 రూపాయలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జన్ధన్ ఖాతా యోజనల్లోంచి 500 రూపాయలు పడడం కూడా జరిగింది. రేపు 15వ తేదీ మళ్ళా కూడా రేషన్ ఇవ్వబోతున్నారు. మళ్ళీ 29వ తేదీ మళ్ళా రేషన్ ఇవ్వబోతున్నారు.
ప్రభుత్వ పరంగా ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు పిలిపించారు. స్థానికంగా ఉండేటువంటి వదానిలు ఎవరైతే స్థితి కలిగినటువంటి వాళ్ళు వారి వారి గ్రామాల్లో వాళ్ళ శక్తి మేరకు ఏదైనా పేద ప్రజలకు సహాయం చేయమని ఆ పిలుపు మేరకు మన కోడివాగ గ్రామంలో జనార్దన్ రెడ్డి గారి కుటుంబం ఈరోజు ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి పేదవాడికి ఉచితంగా కూరగాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం.